హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అబినో. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ 28th, సో వాళ్ళందరికీ ఒక చిన్న కాషన్ అనమాట. సో అదేంటి అంటే, ఒకవేళ మీరు ఈ సెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసి మంచి మార్క్స్ వచ్చి అవన్నీ బాగా జరుగుతాయి, బట్ ఒకవేళ మీరు డిప్లొమా లేదైతే ఫిఫ్త్ సెమ్ ఉందో, ఫిఫ్త్ సెమ్లో రెగ్యులర్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, అప్పుడు అయ్యేటప్పుడు వాటి యొక్క రిజల్ట్స్లో మీరు ఫెయిల్ అనేది వస్తే మీరు మీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో మరి ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉంటుందా లేదా అనేది దాన్ని బట్టి మంచి క్లారిటీగా చెప్తాను వినండి. సో ఇంక్లూడింగ్ ఒక రియల్ టైమ్ సినారియో, లైక్ మా ఫ్రెండ్ అయితే ఎవరైతే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాడో అది కూడా చెప్పబోతున్నాను. సో అదేంటి అంటే, ఒకవేళ మీరు డిప్లొమా ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఫెయిల్ వస్తే ఖచ్చితంగా మీకు అడ్వాన్స్ అప్లై ఉంటుందన్నమాట. సో అది ఓన్లీ ఫిఫ్త్ సెమ్ వాళ్ళకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మిగతా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా అవన్నీ ఎగ్జామ్స్ రాసేటప్పటికి అన్ని కౌన్సిలింగ్లు అయిపోతాయి కాబట్టి అది పక్కన పెడితే ఓన్లీ ఫిఫ్త్ సెమ్ ఎవరైతే రాస్తారో, ఫిఫ్త్ సెమ్ సప్లై ఎవరైతే రాస్తారో, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేలోపు ఈ రిజల్ట్స్ వస్తే పర్లేదు. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ అవ్వకుండా రిజల్ట్స్ రాకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయిలోనే సివిల్, తను కూడా డ్రాయింగ్ ఇలానే ఉంచేశాడనమాట. సో ఉంచడం వల్ల ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అయితే ఫస్ట్ రౌండ్ ఉంటుంది కదా, ఫస్ట్ కౌన్సిలింగ్ రౌండ్ దానికి ఎలిజిబిలిటీ అవ్వలేదన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలా మంచి కాలేజెస్ అని మీరు మిస్ అయిపోతారు. మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చినా సరే అక్కడ మీరు మళ్ళీ టైర్ 3 కాలేజ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు మాత్రం మీరు టైర్ 3 ఏవైతే కాలేజ్ ఉంటాయో, చిన్న చిన్న కాలేజ్ ఉంటాయి కదా, వాటికి పెట్టుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పాసిబిలిటీ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు చాలా చిన్న కాలేజీలు వస్తాయి కాబట్టి, సో హోప్ మీరు ఫెయిల్ అవ్వకూడదనే కోరుకోండి. ఎందుకు ఫెయిల్ అవ్వకూడదు అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లోనే టాప్ టాప్ కాలేజీలన్నీ ఎగరేసుకుపోతారు, ఎవరైతే మంచి మంచి ర్యాంకులు వస్తారో వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు. బట్ మేమేం చేస్తాం, లైక్ మేము ఓన్లీ ఫిఫ్త్ సెమ్కి పక్కన పెట్టేసి మరీ ఈసెట్ ప్రిపేర్ అయ్యాం కదన్నా. సో ఇప్పుడు ఏంటి ఇలా జరిగిందంటే, మనం ఏం చేయలేము, మన బ్యాడ్లకి ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం కేసెస్లో పాస్ అవుతేనే చాలా బెటర్. ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ మాత్రం ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూస్తున్న విషయమే ఇది. ఒకవేళ మీరు ఫిఫ్త్ సెమ్ మాత్రం ఫెయిల్ అయితే మీరు సప్లై అంతా రాసి రిజల్ట్స్ అనేవి 10 డేస్లో ఈ గ్యాప్లో వస్తాయి అనమాట. 5 to 10 డేస్ గ్యాప్లో రావడం వల్ల మోస్ట్లీ అటు ఇటు అయ్యి ఫస్ట్ కౌన్సిలింగ్ రౌండ్ అనేది మీరు వెళ్ళకపోవడం, సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పటికి మంచి మంచి కాలేజీలు ఉండకపోవడం. అయినా సరే నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి కంటెంట్ అనేది ఇవ్వడం వల్ల, వాళ్ళు మంచి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడం వల్ల మంచి మంచి కాలేజెస్ సీట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి, నీకు కింద కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ ఇయర్గా అవన్నీ ఇస్తానమాట. ఒకసారి ఒక 10 మినిట్స్ దాని గురించి చూడండి, ఒకసారి ఎలాంటి వీడియోస్ చేశాను ఏంటి అని మీకు క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి గోత్రూ అవ్వండి. లైక్ ప్రతి కాలేజ్ గురించి కూడా నేను చెప్పలేను కాబట్టి, మీకు వెబ్సైట్స్ లింక్ ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వాటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని చూసుకోండి, ఓకేనా. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి ఫెయిల్ అయితే మీకు అడ్వాన్స్ అప్లై అయితే ఉంటుంది. అడ్వాన్స్ అప్లై ఉండడం వల్ల వితిన్ 10 డేస్లో వస్తే పర్లేదు, లేకపోతే మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఉండదు. అలా ఉండకపోవడం వల్ల మంచి మంచి కాలేజ్ మిస్ అవుతారు, మంచి మంచి కాలేజ్ మిస్ అవడం వల్ల మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా మిస్ అవుతాయి, ఓకేనా. సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం టై 3 కాలేజ్, చిన్న చిన్న కాలేజ్ ఉండడం వల్ల మీకు మంచి ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు, ఓకేనా. సో కాబట్టి మోస్ట్లీ అలా జరగకూడదని కోరుకోండి, హోప్ అలా జరగకూడదని నేను కోరుకుంటాను. మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు, వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఏబీ వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే, షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో కింద పెట్టుకుంటారు, ఒకసారి చూడండి. అవన్నీ క్లారిటీగా మీరు కనుక వాల్యూస్ అనేవి మారుస్తూ ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీగా మీకు మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు, ఇది నా హామీ, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.